దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం. ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు. ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు, అనువంశిక వైద్యులు. చాలా మంది మధ్య కాలంలో ముఖాల నొప్పులతో అండ్ బాడీలో కాల్షియం తగ్గిపోయి బాధపడుతూ ఉంటారు. వజ్రం లాంటి దేహాన్ని కావచ్చు, ఏదే కానీ వజ్రంలా చేస్తుంది అనే కెపాసిటీ ఉంది. ఆ వజ్రంలా ఉంటుంది దీని అర్థం. దీన్ని మనం మోకాల నొప్పులకు కావచ్చు, బాడీలో కాల్షియం పెరగడానికి కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా అంటే పెయిన్స్ వాతాలు సంబంధించినది ఏదున్నా కూడా దీన్ని వాడుకుంటారు రావచ్చు. కొంతమందికి మోకాళ్ళు అరుగుదల అంటారు, మోకాళ్ళ చెప్పులు అరిగిపోయినాయండి, ఆ గొజ్జ అరిగిపోయిందండి, ఆ చెయ్యి ఎత్తడానికి కాదు, గొంతు నొప్పులు అవి ఇవి కాల్షియం పెరగాయి, అలాంటి వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటారు రావచ్చు. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ ప్రియా. చాలా మంది ఈ మధ్య కాలంలో ముఖాల నొప్పులతో అండ్ బాడీలో కాల్షియం తగ్గిపోయి బాధపడుతూ ఉంటారు. సో గురుజీని అడిగి ఒక మెడిసిన్ తెలుసుకున్నాం. గురుజీ ఇది ఏంటి అసలు, దీన్ని ఏమంటారు? దీన్ని మంగళవల్లి అంటారు, అంటే నల్లేరు అని పిలుస్తారమ్మ, తెలుగులో వచ్చి నల్లేరు. దీంట్లో మూడు నాలుగు రకాలు ఉన్నాయి నల్లేరులో. ఇది నాలుగు పచ్చాల నల్లేరు. దీన్ని సంస్కృతంలో వచ్చి వజ్రవల్లి అంటారు. వజ్రవల్లి అంటే దానికి ఒక పదం ఉంది, దాంట్లోనే అర్థం ఉండదు. వజ్రం లాంటి దేహాన్ని కావచ్చు, ఏదే కానీ వజ్రంలా చేస్తుంది అనే కెపాసిటీ ఉంది. ఆ వజ్రంలా దేహాన్ని పెడుతుంది అంటే అంత గట్టిగా ఉంటుంది దీని అర్థం. దీన్ని తీసి మీరు పారేశారనుకోండి, కనీసం అన్నా కూడా ఆరు నెలలు కావాలి ఇది ఎండడానికి, ఎండేదానికి. కానీ పచ్చిగానే ఉంటుంది, పచ్చిగానే ఉంటుంది. కారణం ఏమంటే దీంట్లో ఉన్న బలం అలాంటిది. దీన్ని మనం మోకాళ్ళ నొప్పులకు కావచ్చు, బాడీలో కాల్షియం పెరగడానికి కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా అంటే పెయిన్స్ వాతాలు సంబంధించినది ఏదున్నా కూడా దీన్ని వాడుకుంటారు రావచ్చు. కొంతమందికి మోకాళ్ళు అరుగుదల అంటారు, మోకాళ్ళ చెప్పులు అరిగిపోయినాయండి, ఆ గొజ్జ అరిగిపోయిందండి, ఆ చెయ్యి ఎత్తడానికి కాదు, గొంతు నొప్పులు అవి ఇవి కాల్షియం పెరగాయి ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటారు రావచ్చు. దీన్ని ఎలా ఎలా వాడుకోవచ్చు అంటే, ఇప్పుడు చూడండి, ఇది నేతగా ఉందనుకోండి, ఇది బాగా బలిసిపోయింది కింద ఉండేది, నేతగా ఉన్నది, ఆకు సమేతంగా ఉంటుంది, ఇలా తుంచుకోవాలి. తుంచేసి ఇలా తీస్తే మనము ములగకాయ వస్తుంది కదా, ములక్కాయ, దానికి పొట్టు తీసినట్లు దీన్ని ఇలా పొట్టు తీసేయాలి. తీసేస్తే నార మొత్తం నార వచ్చేస్తుంది. ఈ నార వచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే, ఇటు చూడ ఇట్లా తీసేయాలి. తీసిన తర్వాత తీసేసి లోపల ఉన్న కాండ మాత్రమే తీసుకోవాలి. తీసుకొని బాగా ముక్కలు మనం నరికేసి దీన్ని నెయ్యి, అంటే నెయ్యి కన్నా ముఖ్యమైనది నువ్వుల నూనె, నువ్వుల నూనె లేదా సాసవల నూనె వేసుకోవచ్చు. సాసవలు ఆవాలు అంటారు కదా, పచ్చిదే పచ్చిదే ఆవాల నూనె వేసుకోవచ్చు. వేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసి దీనికి కాస్త చింతపండు తగిలించాలి. ఎందుకంటే చింతపండు ఎందుకు వేస్తామంటే దీంట్లో నస ఎక్కువ, అలాగే పచ్చితే తింటే నోరు తిమ్మిరి వస్తుంది, నవలాగా దొరదలాగా వస్తుంటుంది. ఈ దురద పోవడానికి కాస్త చింతపండు వాడుకుంటే అప్పుడు మనకు సరిపోతుంది. జీలకర్ర, మిరియాలు, మొత్తం వెల్లుల్లిపాయలు, మొత్తం మీరు ఏం వేసుకుంటే అన్ని వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం పచ్చడిలాగా చేసుకొని తిరగబాత పెట్టుకొని వాడుకుంటూ వస్తే వారానికి రెండు సార్లు వాడుకోండి చాలు. చాలా అద్భుతమైన మెడిసిన్ ఇది. వారానికి రెండు సార్లు తింటే అది మా ఒంట్లో మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, కాల్షియం లేకుండా ఉండే సమస్య కావచ్చు, ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఈ సమస్య నుంచి పరిహారం చేసుకోవచ్చు. వాత పదార్థాలు మానుకోవాలమ్మా, పాత పదార్థాలు మానుకుంటే పిల్లల నుంచి వచ్చి పెద్దల వరకు ఎవరికైనా తినచ్చు. పాత పదార్థాలు మానుకుంటే చాలా మంచిది. అలాగే ఈ దీన్ని ఇంకో రకం కూడా వాడుకోవచ్చు. దీన్ని ఏం చేస్తామంటే బాగా ముదిరిండి, అది నేతది ఉంది మొత్తం ఉండదు, దీన్ని చిన్న చిన్న పిచ్చలుగా నరికేయాలి. నరికేసి మొత్తం పీసులు పీసులుగా చేసి ఆరబెట్టేయాలి, బయట ఆరబెట్టి ఎండకేయకూడదు, ఎండకేస్తే దాని పవర్ పోతుంది. ఒక రోజు రెండు రోజులు వేసుకోవచ్చు, ఎండకంటే ఎక్కువ పెట్టకూడదు. దాంట్లో తేమ ఆరేంత వరకు పెట్టుకోవాలా, మిగిలింది ఎత్తి నీళ్ళలో పెట్టుకొని ఆరించుకొని దీన్ని మొత్తము చూర్ణం లాగా చేసుకోవాలి. పౌడర్ చూర్ణం అంటే పౌడర్, పౌడర్ లాగా చేసుకొని తేనెలో కావచ్చు, తేనెలో మీరు తేనె కావచ్చు, వెన్న కావచ్చు. లావు బాగా లావుగా ఉండే వాళ్ళు తేనెలో వాడుకోవాలి. బాగా సన్నగా ఉంటారు వాళ్ళు పిత్తం బొల్లు ఉంటాం దాన్ని, వాళ్ళు వచ్చి వెన్నలో వాడుకోవచ్చు. వాడుకున్నారంటే కంపల్సరీ ఆ సమస్య ఏది, కాల్షియం కావచ్చు, మోకాలు నొప్పులు కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఏమంటే కొంతమంది షుగర్ ఉంటుంది, మేము వాడచ్చా అండి అంటారు.
షుగర్ ఉన్న వాళ్ళకని కాబట్టి ఏ రోగం ఉన్నా నీళ్ళ వాళ్ళు ఏ సమస్య లేదు దీన్ని వాడుకోవచ్చు పౌడర్ కూడా చేసి వాడుకోవచ్చు ఇంకా దీని చేత మజ్జిగలో వాడుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది మజ్జిగలో అకస్మాత్ దీంట్లో దురద ఉండాలి అని వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మజ్జిగలో కూడా వేసుకొని వాడుకోవచ్చు కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అంటే ఈ పౌడర్ ని మజ్జిగలో ఆ మజ్జిగలో కలుపుకొని తాగేది తెల్లవారు ఒక పూట సాయంత్రం ఒక పూట రెండు పూటలు తీసుకున్నారంటే పరిగడుపునా లేకపోతే లేదు భోజనం అయిన తర్వాత అలా వాడుకుంటూ వస్తే నడుముల నొప్పులు కానీ కాబట్టి జాయింట్ పెయిన్స్ కానీ కీళ్ళ వాతం ఏదన్నా ఉన్నా కూడా తగ్గుతా వస్తుంది అలా కాదు మా దగ్గర దొరకవండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే దానికి తగువైన మందులు మా దగ్గర ఉంటాయి సమస్యతో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం కాల్ చేస్తే చాలు ఇంకొంతమంది ఉన్నారు టైం పాస్ చేస్తుంటారు మీరు దేనికి మందులకి ఇస్తారండి మీరు దేనికి ఇస్తారు మందులు వాళ్ళకి సమస్య ఉండదు ఈ గుట్టల్లో కూర్చుంటారు కొంతమంది వీడది తోసుకుంటూ మేకలు మేపుకుంటూ గొర్రెలు మేపుకుంటూ కూర్చుంటారు టైంపాస్ ఏదో చేయాలని చెప్పి మనం మా దగ్గర మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కాల్ చేయకండి సమస్య ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేస్తే దానికి తగిన మందులు నేను పంపిస్తాను వాడుకోవచ్చు ఓకే అండి కాళ్ళ నొప్పులతో అండ్ కాల్షియం తగ్గి ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేసినా పర్లేదు కొరియర్ ద్వారా కానివ్వండి లేదా డైరెక్ట్ వచ్చి కూడా తీసుకోవచ్చు రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి రేట్స్ కోసం కూడా చాలామంది భయపడి రారు సో రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి వచ్చి తీసుకోవచ్చు థ్యాంక్ యూ దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు అనువంశిక వైద్యులు